చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించినందున వైసీపీకి ఆనందంగా ఉందని, ఆయన త్వరలోనే విడుదలవుతారని, ఆయన విడుదలను ఎవరూ అడ్డుకోలేరని వింజమూరు మండల తెలుగుదేశం కన్వీనర్ వంగటి రఘునాథరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు పంచాయతీ పరిధిలోని జీవీకేఆర్ ఎస్టీ కాలనీలో బాబుతో నేను అనే కార్యక్రమంలో జనసేన కలిగిరి మండల అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తను చేసిన అభివృద్ది ఏమీ కనిపించకపోవడంతో ప్రజలతో ఏం మాట్లాడాలో తెలియక వ్యక్తిగత విషయాలకు కూడా దిగుతున్నారని, దీంతో ఆయన మతిస్థిమితం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి దుష్ట రాజకీయాలు ఎంతో కాలం సాగవని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటికి పంపే కాలం ఆసన్నమైందని వాపోయారు. ఈ కార్యక్రమంలో దంతులూరి వెంకటేశ్వరరావు, చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, కోడూరు నాగిరెడ్డి, గురజాల వాసునాయుడు, పాములపాటి మాలియాద్రి, కొండపల్లి వెంకటేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. భయభ్రాంతులకు గురిచేసి బయటకు రాకుండా చేస్తే, మళ్ళీ అరాచకాలు సృష్టిస్తే ప్రజలు భయపడి ఎవరు నాయకులు పోలింగ్ బూత్లకు రాకుండా మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసి మళ్ళీ అధికారంలో రావాలని చూస్తున్నారు. అవి మీ ఆటలు ఇక సాగవు. మీరు రేపు 2024లో కానీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని ఇంటికి పంపించడానికి టీడీపీ జనసేన నాయకులు రెడీగా ఉన్నారు. ఖబర్దార్ జగన్, ఇది నీ రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఈ రాష్ట్రంలో నడవాలి, నడిచే రోజులు ముందుకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం త్వరలో ఏర్పడబోతుంది. నీకు ఇంటికి పోయే రోజు దగ్గరగా వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి త్వరలో బెయిల్ వచ్చి బయటకు వచ్చి ఆయనకు ఆ దేవుడు ఆయురారోగ్యాల్ని ప్రసాదించి వారి నాయకత్వం పార్టీ ముందుకు సాగాలని, రాష్ట్రంలో మంచి రోజులు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన నాయకులకు అందరికీ నా ధన్యవాదం. ఇది చేశానని చెప్పుకునే దానికి ఏమీ లేదు, నేను ఇది చేశానని చెప్పుకునే దానికి ఏమీ లేదు. ఇంటింటికి 10,000 ఇస్తున్నానంటాడు, కనీసం 30,000-40,000 రూపాయల ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ప్రతి ఇంటిలో కూడా ప్రతి మహిళ గ్రహించిన వాస్తవాన్ని అతను తెలుసుకొని కేవలం వాళ్ళని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ జనసేన పార్టీ వాళ్ళని కానీ వ్యక్తిగతంగా భయభ్రాంతులకు గురి చేసి మనమేదో లబ్ధి పొందాలని చెప్పే ఒక దురదృష్టకరమైనటువంటి దుష్ట ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. దీన్ని మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ సైకో జగన్ ఇంటికి పంపించకపోతే ఈ రాష్ట్రం చాలా అధోగతి పాలవుతుందని చెప్పి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.